లోపు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఆపై కూడా మాఫీ చేస్తామని తెలియజేసింది. లక్ష లోపు రుణమాఫీ చేస్తామని సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. మూడో వేవ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో కరోనా ఎప్పటికీ ఉండిపోయే దశలోకి మారే అవకాశాలు ఉన్నాయని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్ర డైరెక్టర్ సుజిత్ సింగ్ తెలిపారు. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి ప్రజలకు సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రేషన్ ఇస్తుండగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత రేషన్ ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు బదిలీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీల విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులను కూడా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఈ రోజు ఏపీ కేబినెట్ తెలంగాణ కేబినెట్ విడివిడిగా సమావేశం కానున్నాయి. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న టీఎస్ఆర్టీసీని మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని టీఎస్ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ అన్నారు. తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడికి 2500 మందికి ఉపాధి అవకాశాలు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా త్వరలో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వెల్లడి. సీఎం వైఎస్ జగన్తో నేతల భేటీ. పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ఇక్కడ యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. మల్లన్నను జైల్లోనే చంపేసే కుట్ర. తీన్మార్ మల్లన్నకు ఏం జరిగినా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య. బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గురు శుక్ర శని వారాల్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 6 ఏళ్ల బాలికను పైశాచికంగా హత్యాచారం చేసి పారిపోయిన రాజును పట్టుకునేందుకు రాజధాని నగరాన్ని వేల మందితో కూడిన ప్రత్యేక బృందాలు జల్లెడపడుతున్నాయి. ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీతారామాంజనేయులు కుమారుడి వివాహ రిసెప్షన్ మంగళగిరి సీకే కన్వెన్షన్ లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన వధువరను అనంత ప్రద్యుమ్న సాహితీలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ వెంట ఎమ్మెల్యే ఆర్కే పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పోరాటం ప్రాణత్యాగాలతోనే తెలంగాణకు హైదరాబాద్కు నిరంకుశ పాలనతో విముక్తి లభించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి విలాస్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్లలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపై రేపు హైకోర్టులో తీర్పు వెలువరించనుంది. 15 రోజుల్లో కోటి టీకాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. రోజువారీ స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్న వైద్య ఆరోగ్య శాఖ పట్టణాలు గ్రామాల్లో వాడవాడలా వ్యాక్సినేషన్ రోజుకు 6-7 లక్షల మందికి వేసేలా కార్యాచరణ. దళితుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని రాబోయే రోజుల్లో ముషిరాబాద్ నియోజకవర్గంలోని మొదటి విడతలో 100 మందిని ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు.